సామాన్య పదిహేడవ సోమవారము మొదటి పట్టణము నిర్గమా కాండము ముప్పై రెండవ అధ్యాయము వచనం నుండి ఇరవై నాలుగో వచనం వరకు మరియు ముప్పై వచనం నుండి ముప్పై నాలుగో వచనం వరకు మోసే కొండ దిగి వచ్చెను ఇరువైపులా రాసిన శాసనముల పలకలు రెండు అతని చేతిలో ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి వాని మీద చెక్కిన రాత దేవుని రాత యహో కొండ క్రింద ప్రజలు కేకలు వేయట విని మోషేతో తన శిబిరం నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అని అనెను కాని మోషే అతనితో ఆ నాదము గెలిచిన వారి విజయ గీతము కాదు ఓడిపోయిన వారి శోక గీతము కాదు అది పాటలు పాడువారి సంగీత నాదము అని అనెను మోషే శిబిరమును సమీపించి బంగారు దూడను దాని చుట్టూ నాటెమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువున విసరగొట్టి ముక్కలు ముక్కలుగా పగలగొట్టెను వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసెను ఆ పిండిని నీళ్ళ మీద చల్లి ఇజ్రాయెల్ వచ్చే ఆ నీటిని త్రాగించెను అతడు అహరోనుతో ఈ ప్రజలు నీకేమి అపకారము చేసిరని వీరి చెంత ఇంత మహాపాపము చేయించితివి అనెను అహరోను మోషేతో అయ్యా నా మీద కోపపడవలదు ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియను వీరు నాతో మాకొక దేవర తయారు చేయము మమ్ము ఐగుప్తు నుండి నడుచుకొని వచ్చిన ఆ మోషే అతనికి ఏమి కీడు మూడినదో మాకు తెలియదు అని అనిరి నేను వారితో బంగారము కలవారు దానిని నా యుద్ధకు తీసుకొని రండు అంటిని వారు తమ బంగారమును తీసుకొని వచ్చిరి నేను ఆ బంగారమును అగ్గిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలినది అని చెప్పెను మరునాడు మోషే ప్రజలతో మీరు మహాపాతకమునకు ఒడిగట్టితరి నేను కొండ మీదకెక్కి ప్రభువును కలుసుకొందును ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అని అనెను అతడు ప్రభువును సమీపించి ప్రభు ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి వారు బంగారముతో ఒక దేవరను తీసి చేసుకొనిరి ఆయనను నీవు వారి ఆగడమును మన్నింపుము అట్లు మన్నింపలేని నీవు రాసిన ఈ గ్రంథం నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేసెను ప్రభు అతనితో పాపము చేసిన వాని పేరుని నా గ్రంథం నుండి తొలగింతును ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడుకొని పొమ్ము నా దూత మిమ్ము నడిపించును కానీ ఈనాటి సువిశేషము పునీత మత్తాయి గారు వ్రాసిన సువిశేషము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటవ వచనము నుండి ముప్పై ఐదవ వచనము వరకు ఆయన మరియొక ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలియున్నది అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను ఒక స్త్రీ పులిసిన పిండిని మూడు కుంచెముల పిండితో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను పరలోక రాజ్యము దీనిని పోలియున్నది యేసు జనసమూహమునకు ఈ విషయములన్నీయు ఉపమానములతో బోధించెను ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయను ప్రవక్త పలికిన ఈ క్రింది వచనము నెరవేరునట్లు ఆయన ఈ రీతి బోధించెను నేను ఉపమానములతో బోధించదను సృష్టి ఆరంభము నుండి గుప్తమైయున్న వాణిని బయలుపరచదను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక